గజం భూమి కేవలం 4000 రూపాయలతో 165 గజాల DTCP అండ్ రెరా ప్లాట్ కేవలం 7 లక్షల రూపాయలు మాత్రమే. రేవంత్ రెడ్డిని గాని CM గా ఎంపిక చేయకపోతే అందరూ ఒప్పుకునే పరిస్థితి ఉంటుందా? ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అందరిని అధిష్టానం ఒప్పించి వాళ్ళు కాదు వీళ్ళు అని వేరొకరు పేరు చెప్తే క్యాడర్ ఎలా రియాక్ట్ అయ్యే పరిస్థితి? ముదుగాలైతే మీ ఛానల్కి అయితే ముందుగా నాకు విజ్ఞప్తి అన్న, CM పదం కాక ఇవ్వకపోతే మాత్రం మేము మా ప్రాణం త్యాగం కూడా మీ సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే నిధులు నియామకాల కోసం మేమైతే ఆల్రెడీ కేసీఆర్ అదిలో వదిలేసిండు, మమ్మల్ని ఎట్లాగంటే బట్ట కాల్చి మీదేసిండు, మా జీవితాలనే సంకనాగి చేసిండు. ఇప్పుడు మాకు రేవంత్ రెడ్డి గారు CM అయితేనే మా జీవితాల కోసం అయితే బాగుపడతాయని మాకు ఆలోచన. లేదు కొంతమంది కోట్లగా పనిచేస్తుండే మాత్రం మేము ఊకునే పరిస్థితి లేదు. మేమైతే కాంగ్రెస్ పార్టీ భుజాల మీద వేసుకొని మా పిల్లల్ని మా అమ్మ నాన్నని వదిలేసి కూడా యూనివర్సిటీ నుంచి వదిలేసి కూడా మేము మా అమ్మమ్మ నాయనమ్మలకు కూడా ఇది పార్టీ కాదు, మా పార్టీ వస్తే మా జీవితాలకి న్యాయం జరుగుతుంది అని అందుకోసం అయితే మేము ముందుకు పోయినాం. అదే రేవంత్ రెడ్డి గారి కోసం అయితే CM పదవి ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇచ్చినట్టు మాత్రం మా ప్రాణ సిద్ధంకైనా మీ సాగం సిద్ధంగా ఉన్నాం. మేము ఏమి రేవంత్ రెడ్డే కాకుండా వేరే వాళ్ళు CM చేస్తే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పథకాలు అమలు అవుతాయి. అవునా, ఫస్ట్ నుంచి కూడా GHMC కూడా లేదు, ఇప్పుడు మన దుబ్బాక లేదు, మునుగోలు లేదు, జీరో ప్లేస్ అన్న. ఇప్పుడు జీరో నుంచి 100 ప్లేసులు తీసుకొచ్చిన మా నాయకుడు. మేము మా నాయకుడు కోసం మేము ఇలా భుజాల మీద వేసుకుని పనిచేసిన నాయకులు. మేము మా నాయకుడు వస్తున్నానే కదా మేము అసలు, వాళ్ళు ఏ నాయకుడు ఎప్పుడు కూడా వచ్చి పనిచేసే నాయకులు కాదు. ఏ రోజు కూడా ప్రెస్ మీట్ పెట్టుకుని కూడా ప్రకటన పలుకు పెట్టిన వాళ్ళు కేసీఆర్ కోసం అయితే ప్రకటన పలుకు పలికిన, కానీ మా రేవంత్ రెడ్డి గారి కోసం కూడా అట్లాంటి నాయకుడు అమ్ముడు పోయే నాయకుడు అయితే కాదు. నిన్నగాక మొన్న వచ్చినటువంటి రేవంత్ రెడ్డికి CM ఇస్తే దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో పుట్టాము, కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేసాము, మాలాంటి వారికి అవకాశం ఇవ్వాలి. కానీ నిన్నగాక మొన్న TDP నుంచి వచ్చిన వారికి ఎలా అవకాశం ఇస్తున్నాం అన్న చూసినాం. అదే ఉత్తమ్ కుమార్ రెడ్డి చూసినాం, ఏడిపోయింది అన్నది తీసుకొచ్చిన 14 మంది MLAను కూడా సంఖ్యలాకి కూడా నువ్వు పెట్టిండి. ఆయన ఎందుకు పోతామన్న GHMC చూసినాం కదా. వద్దన్న, మాకు రేవంత్ రెడ్డి CM కావాలి. మాకు ఏకైక లక్ష్యం ఏంటంటే CM కావాల్సిందే. మీరు చెప్పండి, కాంగ్రెస్ పార్టీ కండువా వేసుకున్నారు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఉన్నారు, ఆ పార్టీని అభిమానించే కార్యకర్తగా మీరు కాంగ్రెస్ పార్టీకి ఎవరు అధిష్టానం చెప్పినా వారిని CM చేయడంలో ఉన్న ఇబ్బంది ఏంటి? 9 సంవత్సరాలు మన 2013లో సోనియామ్మ గాంధీ తెలంగాణను ఇచ్చిన వాస్తవం అందరికీ తెలిసిందే. తెలంగాణ ఇచ్చినాక కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఉత్తమ్ కుమార్ కానీ, కోమటిరెడ్డి కానీ, రాజగోపాల్ రెడ్డి గారు మొన్నటిదాకా బీజేపీలో ఉండి ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చారు. వచ్చి మళ్ళా సొంత గూటిగా చేరి ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి చచ్చిపోయిన కాంగ్రెస్ని ఇంతవరకు క్యాడర్ని తీసుకొని వచ్చి ప్రజా వేదికలో అన్ని గానము ప్రజావేదికలో CM పదవికి కానీ కాకుండా మనం అందరికీ ప్రజల్ని తోలుకొని వచ్చిన కాబట్టి మన రేవంత్ అన్న CM కావాలని కాదు. రేవంత్ అన్న CM ఇవ్వకపోతే మాత్రం మనోభావాలు కాదు, రేపు పొద్దున గాంధీ భవన్ దగ్గర నిరాహార దీక్షకైనా కూడా కూర్చోడానికి వెనక జరగమే. అంటే రేవంత్ రెడ్డి రావడం వల్లే కాంగ్రెస్ కి ఇలాంటి ఊపు వచ్చింది, ఇలాంటి జోష్ వచ్చింది, ఇన్ని స్థానాలు వచ్చాయంటారా? లేదంటే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి పథకాలను నమ్మి అలాగే ప్రభుత్వ వ్యతిరేకత మీద కేసీఆర్ కాకుండా వేరొకరిని CM చేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఓట్లే లేదంటారా? చెప్పనీకి ఏం లేదన్నయ్య, రేవంత్ అన్న CM కావాలి అంతే. జయ రేవంత్ అన్న. ఇప్పుడు రేవంత్ రెడ్డి కాకుండా వేరొకరు CM చేయడం వల్ల వచ్చే ఇబ్బంది ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి 100% ఎలిజిబిలిటీ అండి. వేరే వాళ్ళకి ఇస్తే ఎందుకు ఇవ్వాలి? రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ నుంచి మన రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేసినప్పుడు ఎవరు రాత్రి మిస్ అయిపోయారు. రేవంత్ రెడ్డి ఒకరు తన భుజాల మీద వేసుకుని ఆ ప్రోగ్రామ్ సక్సెస్ చేశారు. ఇప్పుడు కూడా పార్టీని తన భుజాల మీద వేసుకుని ఈ లెవెల్ తీసుకొచ్చారు. ఆయనకి ఎందుకు ఇవ్వద్దు, వేరొక ఎందుకు ఇవ్వాలి చెప్పండి? ఆల్రెడీ ఉత్తమ్ రెడ్డి గారు చేశారు, సరిపోదా? ఈయన క్యాపబుల్, ఈయనకి ఇవ్వాలి. అది మీరు చెప్పండి అన్న. రేవంత్ రెడ్డి గారు రేపు పొద్దున CM కాకపోతే మేమెంతటి వరకైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఆయన సొంత పార్టీలాగా సొంత మనిషిలాగా ఆయన CM అవడానికి అన్ని అర్హతలున్న వ్యక్తి. దయచేసి రేవంత్ రెడ్డిని CM కావడానికి మేము ససేవిరా ఒప్పుకుంటున్నాం. కాబట్టి ఆయన్నే కంఠపదంగా CM కావాలి. జై కాంగ్రెస్. అలాగే కేసీఆర్ చెప్పారు దళిత ముఖ్యమంత్రిని చేస్తామని, BRS పార్టీ చెప్పింది. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆ విధానాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఒకవేళ బట్టి విక్రమార్కను కానీ లేదంటే దామోదర్ రాజనరసింహను కానీ ముఖ్యమంత్రి చేస్తే నిజంగా వచ్చేటువంటి ఇబ్బంది ఏంటంటారు? అన్న ఒకటే నేను చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఏ విధమైన అనారత లేకుండా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గెలుపు కారణం రేవంత్ రెడ్డి గారే కాబట్టి ఆయననే సీఎం గా ప్రకటించాలి. బట్టి గారు ఆయన మంచి పనులే చేశారు కాబట్టి ఆయన తన అంతగానం ఏం చేయలే బట్టి గారు కాబట్టి రేవంత్ రెడ్డి గారే కంటాపదంగా సీఎం కావాలని కోరుకుంటున్నాం. ఒకవేళ రేవంత్ రెడ్డి సీఎం చేయనటువంటి పక్షంలో ఏ అంటే కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఒప్పుకుంటుందా లేదంటే యథావిధిగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సాంప్రదాయం ప్రకారమే సర్దుకుని పోయి మళ్ళీ ఎవరైతే అధిష్టానం ఎంపిక చేస్తుందో వారితోనే నడిచేటువంటి పరిస్థితి ఉంటుంది? నడిచేటటువంటి పొజిషన్ కాదు. రేవంత్ రెడ్డి గారు సీఎం కాకపోతే ఆత్మబలిదానం స్టార్ట్ అవుతాయి. తెలంగాణ రాష్ట్రాలు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఒక పక్కన ఆ నివాదం తీసుకొచ్చింది కూడా అంటే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చింది నేను, రాష్ట్రాన్ని తెచ్చింది నేను, కేసీఆర్ పగోడవాళ్ళు కలుపుతుంటే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చింది వాడు కాదు, వాడు సాగు నోట్లో తలకాయ పెట్టింది కానీ సాగు దాకపోలేదు, హరీష్ రావుకి అగ్గిపెట్ట దొరకలేదని చెప్పి అది కూడా ఓపెన్గా చెప్పిన వ్యక్తి, నిజాన్ని బట్టబయలు చేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి. ఈ రోజు చూసినట్లయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా అమ్ముడుపోయారు. మరి ఈ రోజు 65 మంది అంటే 3 ఏళ్ళు గట్టిగా టీపీసీసీ అధ్యక్షుడు పదవి వచ్చి 3 ఏళ్ళు అవుతుంది. 3 ఏళ్లలో మ్యాజిక్ ఫిగర్ను కూడా క్రాక్ చేసి ఈరోజు 65 సీట్లు ఇచ్చి మరి దొరపాలన అంతమందించిన వ్యక్తి వాళ్ళు రేవంత్ రెడ్డి. ఈరోజు మీరు చూసినట్లయితే పార్టీలు చూసి ఓట్లేలే, కులాలను చూసి ఓట్లేలే, మతాలను చూసి ఓట్లేలే. ఇక్కడ ఏమవుతుందంటే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా భూ కబ్జాలు, ఎక్కడ చూసినా కూడా అన్యాయాలు, ఎక్కడ చూసినా కూడా ఆడపిల్ల హత్యలు, ఇటువంటి అన్నిటికీ కూడా నాంది పలకాలంటే ఒక దమ్మున్న నాయకుడు, ఒక ఉత్తమమైన నాయకుడు, ఎక్కడ కూడా ఏం మచ్చలేని నాయకుడు కావాలని చెప్పి ఈరోజు మరి ఒక రేఖ స్థాయి నుంచి ఒక ఎమ్మెల్యే కానించి ఇండిపెండెంట్గా గెలిచిన వ్యక్తి ఎమ్మెల్యేగా రేవంత్ రెడ్డి. అదేవిధంగా చూసినట్లయితే ఏ సపోర్టు లేకుండా ఎన్నో కష్టాలని, ఎన్నో ఆటంకులు ఎదుర్కొని ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా మరి తన కాంగ్రెస్ పార్టీని పుస్తక స్కంధాల మీద వేసుకొని మరి కాంగ్రెస్ పార్టీ కోసం బలపాలు కట్టుకొని ప్రతి జిల్లా ప్రతి వార్డు తిరిగిన నాయకుడు రేవంత్ రెడ్డి. ఆయనకి ఇవ్వకపోతే ఇవాళ కష్టపడ్డోడికి ఫలితం లేదనే పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ అని మేము ముమ్మాటికి చెప్పగలుగుతాం. ఈరోజు రేవంత్ రెడ్డి గారిని సీఎం చేయకపోతే రేపు జరగనున్న పరిణామాలని మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆత్మ బలిదానాలు అయితే గ్యారెంటీ జరిగితే దాంట్లో ఫస్ట్ నా పేరు ఉంటుంది, మీరు రాసి పెట్టుకోండి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు సీఎం అవుతారని చెప్పి మా ఆస్తుల్ని మా పనుల్ని అన్నీ కూడా ఆపుకొని మేము ఎన్నో రోజుల నుంచి పార్టీ కోసం ఆహ్వానిసాలు కష్టపడుతున్న నాయకులు మేము. అటువంటి కార్యకర్తలకు అన్యాయం చేయాలంటే ఇంకొక నాయకుడిని సీఎం చేయండి, లేదు కార్యకర్తలు ఆదేశంగా తీసుకుంటాం, కార్యకర్తలే మా పార్టీకి బలం అనుకుంటే రేవంత్ రెడ్డిని సీఎం చేయండి. మీరు చూడాల్సింది ఒక విషయమే, ఈరోజు కాంగ్రెస్ పార్టీని చూసి ఓటు వేసింది ఒక ఎత్తు అయితే రేవంత్ రెడ్డిని చూసి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా తల్లిని చూసి ఓట్లు వేశారు. అదొక్కసారి సోనియమ్మ మనసులో పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ ఉన్న సిచ్యువేషన్లో రేవంత్ రెడ్డి అయితేనే కేసీఆర్ దొరపాలని అంతమందించి ఈరోజు వాళ్ళ కబ్జాలు, భూ కబ్జాలు, అన్యాయాలు, అక్రమాలు అన్నిటి కూడా బయటపెడతారు. ఏ నాయకుడు కూడా పెట్టడు, వీళ్ళు అవసరమైతే వాళ్ళతో పోయి కుమ్మక్కయ్యే ఆలోచనలు కూడా ఇలా ఉంటాయి. దయచేసి మా ప్రభుత్వం, మాకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ స్టాండర్డ్గా ఉండాలి. మళ్ళీ రానున్న 5 ఏళ్ళలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రావాలంటే రేవంత్ రెడ్డి సీఎం కావాలి. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలంటే ఇంకెవరినైనా సీఎం చేసుకోండి. ఇదైతే మా నివాదం. ఈ రోజు మేము ఒకటే చెప్తున్నాం, కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్ళు అధికారంలో ఇట్లానే ఉండాలి అంటే ఈ రోజు రేవంత్ రెడ్డి సీఎం కావాలి. రేవంత్ రెడ్డి వదిలాలి. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి రాజ్భవన్ దగ్గర రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, రేవంత్ రెడ్డి అభిమానులందరూ కూడా చాలా ప్రాంతాల నుంచి వచ్చారు. వీరందరూ కూడా ఎక్కడెక్కడి నుంచి వచ్చారు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మాది ఇల్లంతకుంట మండల్. ఏ నియోజకవర్గం? మానకొండూరు నియోజకవర్గం. మాది కుత్తుల్లాపూర్ నియోజకవర్గం. మేము ఉండేది నిజాంపేట బాచుపల్లి మండలం. నేను బాచుపల్లి కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీ. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఆదిలాబాద్. ఆదిలాబాద్ నుంచి. నిర్మల్ నుంచి వచ్చారు. నిర్మల్. ఖమ్మం. ఖమ్మం నుంచి. ఆంధ్ర మిర్యాలగూడ బిఎల్ఆర్. మిర్యాలగూడ నుంచి. బిఎల్ఆర్. ఎల్బీ నగర్. ఎల్బీ నగర్. కవాడిగూడ. కవాడిగూడ. హైదరాబాద్ సిటీ. హైదరాబాద్ సిటీ కవాడిగూడ అండి. రైట్. అంటే వీరందరూ దాదాపు చాలా ప్రాంతాల నుంచి, తెలంగాణలో ఉన్నటువంటి అనేక నియోజకవర్గాల నుంచి వీరందరూ కూడా రావడం జరిగింది. వీరందరూ కూడా ఒక బృందాలుగా వచ్చినటువంటి పరిస్థితి కాదు. కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతోనూ రేవంత్ రెడ్డిని సీఎం చేస్తారనేటువంటి ఒక ఆతృతతో వీరందరూ కూడా వచ్చారు. కానీ ఇక్కడ పరిస్థితి అయితే మాత్రం వేరే విధంగా ఉండడంతో వీరందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రేవంత్ రెడ్డి సీఎం చేయాలని వీరందరూ కూడా కోరుతున్నారు. మరికొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడదాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను మలక్పేట్ కాన్స్టిట్యున్సీ. ఇప్పుడు రేవంత్ రెడ్డి అభిమానులు మేమందరము రేవంత్ రెడ్డి అనుచరులుగా, రేవంత్ రెడ్డిగా చెప్పిన మాటలకు మేమందరం కూడా ఆయన అభిమానులుగా పనిచేసి ఈ పార్టీని ఆయన భుజాన వేసుకొని మరి పార్టీ అధికారంలోకి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన దాంట్లో మేమందరం కూడా శ్రమించి ఆయన ముఖ్యమంత్రి చేస్తారని అది ఆయన ఆలోచనలు ప్రజల్లో ఆయన డిసైడ్ చేసుకున్నవన్నీ కూడా ప్రజలకు అందిస్తాడని మేము ఎంతో కష్టపడి రేవంత్ రెడ్డిని సీఎం చేసుకోవాలనే ఉద్దేశంతో మేము అధికారం తీసుకొచ్చడం జరిగింది. ఇప్పుడు మరి రేవంత్ రెడ్డిని సీఎం చేయాలని మేము ఏదైతే ఈ జరుగుతున్నాయో పార్టీలో వాటన్నిటిని కూడా తీవ్రంగా ఖండిస్తూ అధిష్టానం దీంట్లో మరి ఇన్వాల్వ్ అయ్యి మరి రేవంత్ రెడ్డిని సీఎం చేయాలని మేమందరం కూడా కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డిని సీఎంగా కాకుండా ఒకవేళ డిప్యూటీ సీఎంగా చేస్తే ఒప్పుకునేటువంటి పరిస్థితి ఉంటుందా? ఒప్పుకోరు సార్, కంపల్సరీగా రేవంత్ రెడ్డిని సీఎంనే చేయాలి. ఎందుకంటే ఇంతకుముందు టీపీసీసీ అధ్యక్షుడిగా ఇంతకుముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అయింది. రేవంత్ రెడ్డి గారు టీపీసీసీ అధ్యక్షుడు అయిన తర్వాత ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు గెలిచే పరిస్థితిలో వచ్చిందంటే ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారే దానికి ముఖ్య కారణం. కాబట్టి ఆయన్నే తప్పకుండా సీఎం చేయాలి. ఆయనకు బుద్ధిబలం ఉంది కాబట్టి ఇంతప్పుడు 65 సీట్లు వచ్చినాయి. ఒక వన్ సైడ్ మొత్తం సీట్లు రావడానికి కారణం రేవంత్ రెడ్డి గారు. అట్లాంటి రేవంత్ రెడ్డి గారిని ఇంత ఇప్పటివరకు అసలు ఆలోచించడం అనేది అసలు చాలా తప్పు పని చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్లు దీన్ని అడ్డుపడే ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా తప్పు పని. దీన్ని తొందరగా ఎంత తొందరగా ముందుకు తీసుకెళ్లగలిగితే రేవంత్ రెడ్డి గారిని సీఎం చేయగలిగితే రాష్ట్రం కూడా బాగుంటుంది, ప్రజలు కూడా ఇదే కోరుకుంటున్నారు తెలంగాణ ప్రజలు. థ్యాంక్ యూ.